వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దెయ్యం అంటాడు, సైకో అంటాడు, పిచ్చోడు అంటాడు, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానేటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే సరే, 5 సంవత్సరాలు అమలు చేశాం, మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీగొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే 3 చదువుకుంటే 4 చదువుకున్నా ఒక్క 1500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు, కొట్టలేదు, ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు, ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మ ఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4 ఐదుగురికైనా ఇస్తా 3 ఇస్తానని చెప్పేసి. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని మహాశక్తి పథకం అని చెప్పేసి కొన్ని పద్ధతి మహా